శేఖర్ కమ్ముల గారు అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏలూరులోనే 1972లో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా ఈ ఏలూరులోనే గడిచింది. ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్కూల్లోనే గడిచింది. ఈ స్కూల్ పేరు వచ్చేసి లోకనాథ స్కూల్ అన్నమాట. ఈ స్కూల్లోనే గడిచింది. పూర్తి వివరాలను అయితే మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, పదండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మనమైతే శేఖర కమ్ముల గారు పుట్టి పెరిగిన ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. వాళ్ళ శేఖర కమ్ముల గారు పుట్టి పెరిగిన ఇల్లు ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా ఆపోజిట్లోనే మన కృష్ణారావు గారి ఇల్లు అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం కూర్చున్నదంతా కూడా కృష్ణారావు గారి ఇల్లు. శేఖర కమ్ముల గారు పుట్టింది, పెరిగింది, అలాగే ఆయన చిన్నతనం కొంతవరకు అయితే ఇక్కడే గడవడం జరిగింది. ఆ తదనంతర కాలంలో వాళ్ళ నాన్నగారు రిజిస్టార్గా పనిచేశారంట. రిజిస్టార్గా పనిచేస్తున్న క్రమంలో ట్రాన్స్ఫర్స్లో భాగంగా అలా వేరే ఊర్లు తిరగడం, ఆ తర్వాత హైదరాబాద్లో సెటిల్ అవ్వడం అయితే జరిగిందనమాట వాళ్ళు. ఇంకా శేఖర కమ్ముల గారు చిన్నప్పటి విశేషాలని మనం కృష్ణారావు గారిని అయితే సంప్రదించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ ఆ ఇల్లు అని అంటారా? పెంకిటి ఇల్లు ఉండేదండి. ఆయన రిజిస్టర్ చేసేవారు, వాళ్ళ తండ్రి గారు రిజిస్టర్ చేసేవారు, సబ్ రిజిస్టర్, తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అయ్యాడు. హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి గారి పేరు శాస్త్రి గారు, శాస్త్రి గారు పెంకిటి ఇల్లు పాడేసి అయినా కట్టారు. అది మన నాన్నగారు శేఖర్ గారు తండ్రి గారే కట్టాడు బిల్డింగ్ అది. ఫస్ట్ అయితే పెంకిటిల్లు పెద్ద ఇల్లు అంటారా? పెంకిటిల్లు అండి, అదంతా పెద్ద పెంకిటిల్లు. ఇప్పుడు ఈ ఇల్లు ఎంత ఇల్లు అంటే ఖాళీస్థానం అదంతా ఆ శివరిదాకా ఉండేది. పెద్ద పెంకిటిల్లు గోగిల్లాగా ఉండేది, బాగుంటేది అంతా. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మ నాయనమ్మ గారు కూడా చాలా మంచి ఆమె శాసనం అందరితో జాగ్రత్తగా చేసేదాన్ని. అంటే ఈ శేఖర్ గారు పుట్టి పెరిగిందంతా ఇక్కడే కదండి? ఇక్కడేనండి. ఎప్పుడన్నా వస్తా ఉంటారు అసలు? అంటే మామూలుగా పండగలకి పబ్బాలకి ఫంక్షన్లు అయినప్పుడు ఒకసారి వచ్చాడు. ఇంటికి వచ్చారా చూడడానికి? ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చా అప్పుడు కలుసుకున్నాము. అంటే మేము తెలియదు కదా వాళ్ళకి, పిల్లలకి, వాళ్ళ చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు. ఆ తర్వాత పెద్ద అయిపోయారు, కొద్దిగా మీరు కూడా వయసులో పెద్దవాళ్ళు అయ్యారు కదా. గుర్తుపెట్టారంటారా? గుర్తుపెట్టారంటారా? వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడే గుర్తుపడి మాట్లాడతాడు చక్కగా. వాళ్ళ నాన్నగారికి అయితే తెలుసు, బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు వస్తా ఉంటారా? వాళ్ళు ఎప్పుడో వచ్చారు, ఏదో ఫంక్షన్కి వచ్చారు, అప్పుడు మాతో మాట ఆయన గుర్తుపడి మాట్లాడతాడు. ఆయన అందరితో చక్కగా మాట్లాడతాడు, చాలా మంచి ఆయన. అంటే ఈ శేఖర్కి మనకి చిన్న కుర్రాడు కదండి, ఫంక్షన్ లేదు. అవునండి. అక్కడ బిల్డింగ్ ఉండదు, అది కూడా అద్దెకిచ్చేసినట్టున్నారు. మన అవతల అద్దెకిచ్చేసినట్టున్నారు ఆయన కూడా. తర్వాత ఇక్కడ కమ్ములు వేరయ్య గారు, నా శాస్త్ర గారు. ఇప్పుడు శేఖర కమ్ముల గారు నాన్నగారి పేరు శేషగిరి గారు అంటారు కదా, శేషగిరి గారు అంటాం మేము. అదేలేండి, ఆ శేషగిరి గారు వాళ్ళ నాన్నగారు కమ్ములు వేరయ్య గారు. వేరయ్య గారు పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. ఆయన పొగాకు వ్యాపారం చేసేవాడు. వాళ్ళకి నలుగురు ఐదుగురు కొడుకుదండి. ఈయన శేషు గారి తండ్రి గారు రెండు ఆయన, రెండు ఆయన ఇక్కడే ఉండేవారు, ఇక్కడ చదువుకున్నవారు అతను. తర్వాత ఇక్కడ నుంచి అక్కడ ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ముసలైన ముసలమ్మను ఎవరు ఉండేవారు, అక్కడ వస్తుండారు, ఇక్కడికి చదువుకుంటుండారు, ఇక్కడ ఆడుకుంటుండారు, అన్ని చేస్తుండేవారు అండి. అంటే ఆయన పుట్టిన తర్వాత ఇక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్ళారంటారా? ఇక్కడ ఉన్నారు, అక్కడ బిల్డింగ్ కట్టారు అవతల సందులో. ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆఫీస్ చూసారు అక్కడ రోడ్డు మీద, అవునండి, ఆ సందులో ఆ మూడేళ్ళు నాలుగేళ్ళు వెళ్తుండే లెఫ్ట్ సైడ్ ని అక్కడ బిల్డింగ్ కట్టుకున్నారు. బిల్డింగ్ కట్టుకుని అక్కడ ఉంటుండేవారు. అంటే ఫ్యామిలీ పెద్దదండి. అదే వాళ్ళ అన్నదమ్ములు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళ అన్నదమ్ములు అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములు ఎక్కువ. ఒక ఆయన రష్యా వెళ్ళిపోయాడు, ఈయన రిజిస్టర్ చేస్తున్నాడు, ఇంకొక ఆయన రైల్వేలో పనిచేసాడు, ఒక ఆయన ఇంకొక ఆయన ఏదో చేసేవారండి. మొత్తం ఐదుగురు ఆరు అన్నదమ్ములు. ఈయన శేఖర్ గారు కూడా చాలా కాలం అమెరికాలో ఉన్నట్టున్నారులేండి, తర్వాత వచ్చి స్టార్ట్ చేసి సినిమాకి వచ్చినట్టున్నాడు. ఇక్కడ నుంచి
మా అమ్మ శేషం గారు కేకేసి, మా అమ్మగారు నన్ను కేకేసి ఆ పాలు ఇవ్వటం పెరుగు ఇవ్వటం అని చేసేది. పాపం అక్కడ అందరికి ఇచ్చేవా, ఎక్కువ మాకే కేకేసి మా అమ్మ మా అమ్మతరికి. వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అండి, ఆ పిల్లలేంటి వాళ్ళేంటి చాలా పెద్ద ఫ్యామిలీ, కనీసం 15-20 మంది దాకా ఉండేవాళ్ళు, కొడుకులు కాక పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళు కాక మొత్తం కొడుకులే కానివ్వండి అంతా కలిపి ఉండేవాళ్ళు. సాల్త లేదన్నా బిల్డింగ్ కట్టుకున్నారు. నేను ఇక్కడ పుట్టాను, వేరే గారు అలా అందరు తెలుసు. అలా వేరే గారు వేరే శేషమ్మ గారు, ఆ బోర్డు కూడా ఉంటుంది చూడండి ఇంటికి. అవునండి, చూసామండి. శేషమ్మ గారు, వేరే గారు, భార్య గారు అంటే శేఖర్ గారు వాళ్ళ నానమ్మ గారు పేరు, నానమ్మ గారు వాళ్ళ నాన్నగారు కూడా ఇకంతా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చా బిల్గా ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కి ఇచ్చాడు, అతను రిజిస్టర్ అద్దెకండి, అద్దెకి అతను రిజిస్టర్ గుండుగోలు అతను జగన్మోహన్ రావు అని అతనికి అద్దెకి ఇచ్చాడు చాలా నాళ్ళు. వాళ్ళ భార్య ఆయన కూడా ఇక్కడే పోయారు, బాగా ఫ్రెండ్స్ అన్నమాట. శాసిగారు గుండుగోడు జగన్మోహన్ రావు, శాసిగారి గారు చాలా ఫ్రెండ్స్. వేరే గారు వాళ్ళ సంతానంలో ఇప్పుడు ఈ శేషగిరిరావు గారు ఒకళ్ళు కదా, అంటే శేఖర్ కమల గారు వాళ్ళ నాన్నగారు ఒకళ్ళు కదా, ఇంకా మిగిలిన అన్నదమ్ములు ఉంటారు కదా. ఒక ఆయన రష్యా వెళ్ళిపోయాడు అండి, ఇక్కడ ఎవరు ఉండలేదు అంటారా? ఇక్కడ ఎవరు ఉండలేదండి, అందరు బయటకు వెళ్ళిపోయారు, హైదరాబాద్ లోనే ఉంటున్నారు. బయటకు వెళ్ళిపోయారు, విదేశాలకు వెళ్ళిపోయారు చాలా మంది. గమలవారి వీధి అంటారు ఇదంతా, అంటే గమలవారి వీధి అంటే అన్నదమ్ములు అండి. ఈయన ఇక్కడ అప్పన్ గారు అని ఉండేవాడు, ఆయన వేరే గారు, వేరే గారు వాళ్ళ బ్రదర్. ఈయన బ్రదర్ అంటే బ్రదర్ అంటే అన్నదమ్ములు పెట్టలేదు అంతరం. వేరే గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, అన్నదమ్ములు పెట్టలేదు అంతా. అందుకని ఇక కమలవారి వీధి నుంచి, ఈ శివ నుంచి అంతా కమల వాళ్ళు ఉండేవారు అండి. ఇటు శేఖర కమల గారు చిన్నప్పుడు చదివింది అయితే ఈ స్కూలే అనమాట, లోకనాథ స్కూల్ అని చెప్పారు కదా ఈ స్కూలే. ఈ స్కూల్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ ఆయన ఇంకా వేరే చారిటీస్ కూడా చేశారని మనకైతే తెలిసింది. ఆయన ఏమేం చేశారు, ఇక్కడ చదువుకున్నప్పుడు ఎలా ఉండేది వాతావరణం అనేది, ఇక్కడ ఆల్రెడీ టీచర్స్ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఇదే అనమాట, ఈ కాంపౌండ్ లోనే మన శేఖర్ కమల గారు అయితే చిన్నతనంలో చదవడం అయితే జరిగింది అనమాట. మేడం గుడ్ మార్నింగ్ అండి. మాది యూట్యూబ్ ఛానల్ అండి, రాజా తెలుగు విహారీ అని. అంటే హోమ్ టూర్లు మన ప్రముఖులకు సంబంధించి చిన్నప్పటి విశేషాలని తెలియజేస్తూ ఉంటాం అనమాట మన ఛానల్లో. మన శేఖర కమల గారు చదివింది ఈ స్కూల్ ఏనంట కదా మేడం? అవునండి. ఆయన గురించి ఏమైనా కొంచెం మీకు తెలిసిన విషయాలు ఏమైనా కొంచెం చెప్పగలుగుతారా? శేఖర కమల గారు అయితే మా స్కూల్ కి బాత్రూమ్ కన్స్ట్రక్షన్ కి డొనేషన్ అది ఇచ్చారండి. అదే కాకుండా ఈ స్కూల్లో చాలా మంది ప్రముఖులు అయితే చదువుకున్నారు. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం టైంలో కూడా ఈ స్కూల్లో స్టే చేశారంట. అవునండి, అంటే ఏలూరు వచ్చారంటారు కదా ఆ టైంలో ఇక్కడ స్టే చేశారంట. స్టే చేశారట అండి. సో ఆ విధంగా కూడా ఈ స్కూల్ కి కొంచెం గుడ్ నేమ్ ఉంది. కాకపోతే ఇప్పుడు రేషనలైజేషన్ వీటి వల్ల స్కూల్లో స్ట్రెంగ్త్ అయితే పడిపోయింది, కానీ ఇంత ముందు పాకబడి ఉన్నప్పుడు ఇది ఒక పాకలాగా ఉండేదండి. పాకలా ఉంటే అప్పుడు అసలు మనుషులు కూర్చోవడానికి, పిల్లలు కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదంటండి. ఇలా బిల్డింగ్ కట్టి ఒక 20 ఇయర్స్ బ్యాక్ కట్టారు, కానీ ఈ రెనోవేషన్ అంతా కూడా నాడు నేడు వర్క్ లో చేయించామాట అండి. నేను ఇక్కడ 12 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, ఇదే స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్స్ వస్తే ఇప్పుడు మారుతాము. ఓకే అండి. కాకపోతే అదే మీరు అన్నట్టు ప్రముఖులు చాలా మంది ఇక్కడ చదువుకున్నారు, మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ స్కూల్ కి ఒక చరిత్ర అయితే ఉంది. అంటే శేఖర్ కమల గారు రీసెంట్ టైమ్స్ లో ఏమన్నా ఇక్కడ విజిట్ చేయడం గానీ? ఏంటండి, ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ వచ్చారన్నమాట. అవతల పక్కన ఉన్న బాత్రూమ్ కన్స్ట్రక్షన్ అప్పుడు వాటికి కొంచెం పక్కన బాత్రూమ్స్ ఉన్నాయండి, వాటికి కొంచెం ఫండింగ్ అయితే ఇచ్చారండి. చాలా నీట్ గా చేశారండి స్కూల్ కూడా, పెయింటింగ్ అంతా రీసెంట్ గా చేయించామండి. ఈ బాత్రూమ్స్ అవి రెనోవేట్ చేసుకోవడానికి ఆయన డొనేట్ చేశారు, ఆయన కొంచెం హెల్ప్ చేయడం అయితే జరిగింది. చిన్నయ్య అంటే
అప్పట్లో ఇలాగా ఉండే ఈ తలుపులతోటి చేయించాము. తర్వాత ఇవన్నీ బాగా చేశారు మొత్తం పీవీసీ డోర్స్ తో. ఇది ప్రైవేట్ స్కూల్ లా ఉంది, బాగా డెవలప్ చేశారు స్కూల్ కూడా. థ్యాంక్ యూ. కాకపోతే మాకు స్ట్రెంగ్త్ తగ్గిపోయిందండి, అదొకటే బాధ. స్కూల్ అయితే ఎక్సలెంట్ స్కూల్, ఫెసిలిటీ పరంగా గానీ ఏ రకంగా చూసినా స్కూల్ అనేది నెంబర్ వన్ గా ఉంటది. ఎంతో మంది ప్రముఖుల్ని అందించిన స్కూల్ అని చెప్తున్నారు. ఇది వెనకపడడం అయితే నిజంగా మనం చింతించాల్సిన విషయం. ఎందుకంటే ఎంతో ఇప్పుడు శేఖర్ కమ్ముల గారు లాంటి మంచి గొప్ప డైరెక్టర్ కూడా ఇప్పుడు ఆయన మంచి మంచి సినిమాలు అందించారు, చాలా మంచి సినిమాల్ని. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదండి లీడర్ సినిమా అనేది. ఇప్పటికి కూడా నేను టీవీలో వస్తే మాత్రం కంపల్సరీ టీవీకి అతుక్కుపోయి మరీ చూస్తూ ఉంటాను, అంత నా ఫేవరెట్ మూవీ అనమాట. అది మంచి మంచి కాన్సెప్ట్తో సినిమాలు తీసే ఒక డైరెక్టర్ అనమాట ఆయన. అటువంటి డైరెక్టర్ని అందించిన స్కూల్ అనమాట ఇది. ఇది లోకనాథ్ స్కూల్. మన శేఖర్ కమ్ముల గారు పుట్టి పెరిగిన ఇంటిని చూపించాం, అలాగే ఆయన చిన్నతనం అంతా కూడా ఇదే స్కూల్లో అయితే చదవడం అయితే జరిగింది. ఆ కృతజ్ఞతతో అయితే ఈ బాత్రూమ్స్ అవి కూడా రెనోవేషన్ చేయడానికి ఆయన కొంత ఆర్థిక సహాయం అయితే చేయడం జరిగిందని చెప్పి మేడం గారు కూడా తెలియజేశారు కదా. అంటే అది కూడా మేము ఉన్నప్పుడు జరిగింది కాబట్టి అది తెలిసింది, అంతకు ముందే ఇంకా చేసి ఉండొచ్చు అండి ఆయన, అవి అయితే మాకు తెలియదు. అదే ఇప్పుడు మేడం గారు ఉండి 12 ఇయర్స్ అవుతుంది అంటున్నారు. ఈ 12 ఇయర్స్ లోపు ఆయన వచ్చిన టైంలో ఆయన చేసిన ఆర్థిక సహాయం కాబట్టి నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను అంటున్నారు మేడం గారు. అంతకుముందు కూడా చేసి ఉండొచ్చు. ఓకేనా, శేఖర్ కమ్ముల గారు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇటువంటి ఎందరో ప్రముఖుల వాళ్ళు ప్రముఖులుగా మారకముందు చరిత్ర ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉండేవారు, ఎక్కడ పుట్టి పెరిగారు, ఎక్కడ చదువుకున్నారు అనే విశేషాలను అయితే మన ఛానల్ ద్వారా మీకు చేరవేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మీకు ఈ కాన్సెప్ట్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.